వీపు కింద గాని పైన గాని మధ్యలో గాని నొప్పిస్తే దాని నడునొప్పి అంటాం. వయసు పైపడడం వల్ల నడునొప్పి రావచ్చు. బరువులు ఎత్తడం వల్ల కూడా ఒక్కోసారి నడునొప్పి వస్తుంది. నడుకి దెబ్బ తగలడం వల్ల, సరిగ్గా కూర్చోకపోవడం వల్ల, ఇంకా డిస్క్ జారినా నడునొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ నడునొప్పి తగ్గించడానికి ఇంట్లోనే కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి. 60 గ్రాముల గోధుమలు తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఇందులో 2 స్పూన్ల కొరియాండర్ పౌడర్ కలపాలి. అంటే ధనియాల పొడి అన్నమాట. దీంతో పాటు 2 స్పూన్ల గసగసాలు కలపాలి. వీటిని బాగా రుబ్బాలి. బాగా రుబ్బిన తర్వాత ఆ మిశ్రమం ఇలా ఉంటుంది. ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకుని ఒక గిన్నెలో పోసి అందులో ఈ మిశ్రమాన్ని కలపాలి. దీని 20 నిమిషాల పాటు బాగా మరిగించాలి. దీని గోరువెచ్చగా ఉన్నప్పుడే తినాలి. ఇది నొప్పిని తగ్గించడమే కాకుండా జీర్ణశక్తిని పెంచుతుంది. స్టవ్ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి 60 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెని ఇందులో పోయాలి. ఇందులో 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలను వేయాలి. తరువాత వీటిని దోరగా వేయించాలి. వెల్లుల్లి నొప్పి నివారణిగా ప్రఖ్యాతి చెందింది. ఇంకా దీని స్టవ్ మీద నుంచి తీసేయాలి. వెచ్చగా ఉన్నప్పుడే నొప్పిగా ఉన్న చోట దీంతో మర్దన చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇటువంటి ప్రకృతి సిద్ధమైన ఇంటి చిట్కాలను తెలుసుకోవడానికి www.homeveda.com కి విజిట్ చేయండి.